హాయ్, ఈరోజు మనం కీళ్ళ నొప్పులు అంటే ఏంటి, అసలు కీళ్ళ నొప్పులకి నరాల నొప్పులకి ఎట్లా డిఫరెన్స్ మనం చేసుకోగలం, చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అవును, కీళ్ళ నొప్పులు అంటే ఏంటి, నరాల నొప్పులు అంటే ఏంటి, ఏ సమస్యలు ఉన్నప్పుడు ఏ డాక్టర్ని సంప్రదించాలా, ఇలాంటివి చిన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అనమాట. దానికోసము ఈ వీడియోలో మనం కీళ్ళ నొప్పులకి నరాల నొప్పులకి ఎట్లా గుర్తుపట్టాలి, ఏవి కీళ్ళ నొప్పులు ఏవి నరాల నొప్పులు అని తెలుసుకుందాం. సో మీకున్నవి కీళ్ళ నొప్పుల నరాల నొప్పుల. ఫస్ట్ అసలు కీళ్ళు అని తెలుసుకుంటే మీరు కీళ్ళ నొప్పులు అనేది ఐడెంటిఫై చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. కీళ్ళు అంటే ఇది మన శరీరంలో ఈ ఇలాగ మనకు మొత్తం ఎముకలు ఉంటాయి, బాడీలో మొత్తం ఈ ఎముక వ్యవస్థ ఉంటుంది అనమాట. తల మన తల నుంచి కింది దాకా ఈ ఎముకలన్నీ మనకు శరీరానికి ఒక దృఢత్వం, పటుత్వం, ఒక షేప్ ఇస్తాయి అనమాట. మనం ఈ బాడీ ఇట్లా ఉంది అంటే దానికి కారణం లోపల ఉన్న ఎముకల వల్ల. కానీ ఎముకలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి, అవి ఒక ఎముక కదలలేదు. ఎముక కదలాలా, ఎక్కడ కదలాలి అంటే అది ఒక జాయింట్ దగ్గర కదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి మనం ఇలా కదిలించాలి, ఇలా కదిలించాలి అంటే అక్కడ ఆ జాయింట్, అది మన భుజం యొక్క కీలు, షోల్డర్ జాయింట్ ఉండడం వల్ల ఆ మూమెంట్ సాధ్యమవుతుంది. అలాగే ఇట్లా కాలు మనం ఇట్లా కదిలించాలా, సేమ్ అది కూడా అంతే. ఆ కింద యాంకిల్ జాయింట్ అంటాం అనమాట, యాంకిల్ జాయింట్ ఉండడం వల్ల అక్కడ మూమెంట్ పాసిబుల్ ఉంటుంది. సో ఈ కీళ్ళ వల్లనే మనకు ఈ మూమెంట్స్ అనేవి సాధ్యపడుతుంది. కీళ్ళు అనేవి లేకపోతే మొత్తం అంతా టైట్గా ఒక రిజిడ్గా ఒక గట్టిగా ఒక మైన బొమ్మలాగా ఉంటాం మనం. ఇట్లా అన్ని మూమెంట్స్ అనేవి అసలు ఏ రకమైన కదలికలు ఉండవు అనమాట. ఇవి మొత్తం మనకు శరీరంలో 360 కీళ్ళ దాకా ఉన్నాయి. వేరియేషన్ ఉండొచ్చు, యూజువల్గా 360 కీళ్ళు జాయింట్స్ ఉంటాయి బాడీ మొత్తంలో అనమాట. నెక్స్ట్ నరాలు. సరే, కీళ్ళు అంటే తెలుసుకున్నాం, నరాలు అంటే ఏంటి? నరాలు అంటే మనకు బాడీలో మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ పార్ట్ నుంచి మెదడుకు వెళ్ళాలన్నా, మెదడు నుంచి ఆ పర్టికులర్ పార్ట్కి వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ నరాల ద్వారా వెళ్తాయి అనమాట. మెదడు నుంచి వెన్నుపూస, వెన్నుపూస నుంచి ఇవన్నీ ఇక్కడ గ్రీన్ కనపడే గీతలన్నీ నరాలు. ఇది బ్యాక్ సైడ్ మాత్రమే కనపడుతుంది మీకు, ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే ఉంటాయి మొత్తం. ఇవన్నీ పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. ఇలాగే ఫేస్ కూడా మనకు క్రేనియల్ నర్వ్స్ అని ఉంటాయి. ఇవి నరాలు. ఈ నరాలు అనేవి మనకు సిగ్నల్స్ తీసుకెళ్తాయి మెదడు నుంచి బాడీకి. ఇందాక నేను చెప్పినట్లు బాడీ నుంచి మెదడుకి, అండ్ అది చాలా పెద్ద టాపిక్ నరాలు అంటే అవి. కానీ మరి చాలామంది అనుకుంటుంటారు నరాలు అంటే సార్ ఇట్లా నరాలన్నీ ఉబ్బుతున్నాయి మాకు, ఇవే నరాలు అది ఇది అని. ఇవి అసలు నరాలు కాదు. ఇక్కడ మీకు కనపడినట్లు ఇవి లావుగా ఉన్నవన్నీ రక్తనాళాలు. ఇవి ఏం చేస్తాయంటే మనకు చేతుల దగ్గర నుంచి ఉన్న రక్తాన్ని వీల్స్ అంటాం అనమాట, గుండె దాకా తీసుకెళ్తాయి అనమాట ఇవి. సో మనం ఆ రక్తం ఉండడం వల్ల అవి ఉబ్బుగా కనపడతాయి, ఇవి నరాలే కాదు. ఇంకోటి ఈ మధ్యలో కనపడే తీగల్లాగా కనపడే టెండాన్స్. నరాలు మనకి యూజువల్గా కనపడవు. సో కీళ్ళు, నరాలు, ఇవి మన రక్తనాళాలు ఏమనే డిఫరెన్స్ తెలిసింది కదా. మరి కీళ్ళ నొప్పులు ఉంటే ఏ రకంగా ఎక్కడెక్కడ నొప్పులు రావచ్చు? యూజువల్గా సామాన్యంగా భుజాలు, మోచేతులు, లేదా మనకు మణికట్లు అంటాం రిష్స్ మణికట్లు, తర్వాత చేతి వేళ్ళు, మోకాళ్ళు, మడిమలు, పాదాలు, ఇవి యూజువల్గా వస్తాయి. ఇదే కాకుండా కొన్ని రకాల కీళ్ళ వ్యాధుల్లో మెడ దగ్గర కానీ నడుం దగ్గర కానీ కూడా నొప్పి రావచ్చు అనమాట. అవి ఏమనేది వేరే వీడియోలో చూద్దాం. ఈ రకంగా కీళ్ళ నొప్పులు ఉంటే ఇట్లా ఈ పర్టిక్యులర్ జాయింట్స్ ఒక ఎక్కడైతే కీళ్ళు ఉంటుందో అక్కడే నొప్పి వస్తుంది యూజువల్గా. అదేవిధంగా చేతిలో చిన్న కీళ్ళు ఉంటాయి, మొత్తం అన్ని చేతి నిండా చిన్న 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 కీళ్ళు ఉంటాయి అనమాట, ఈ వేళ్ల మధ్యలో వాటి మధ్యలో అంతా. సో ఇవి కూడా కీళ్ళ నొప్పులే అనమాట, ఇక్కడ వచ్చే నొప్పులు కూడా కీళ్ళ నొప్పులే. మరి నరాల నొప్పులు ఎలా ఉంటాయి? ఇందాక అన్నట్లు నరాలు మొత్తం ఇలా ఉంటాయి కదా. యూజువల్గా మెడ స్పాండిలోసిస్ నుంచి మొత్తం మెడ నుంచి ఇట్లా చెయ్యంతా లాగినట్లు ఉండడం, లేదా కాలు సయాటిగా అంటాం, నడుం నుంచి కింద దాకా రావడం, ఈ రకంగా ఉంటే నరాల నొప్పులు అంటాం అనమాట. ఇవి కాకుండా ఇంకొన్ని నరాల నొప్పులు ఉంటాయి అనమాట. పర్టికులర్గా షుగర్ పేషెంట్లకి, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇలాగ చేతులు మొత్తం నొప్పుల్లాగా, నొప్పుల కంటే కూడా వీళ్ళకి ఎక్కువ నరాల సమస్యలు ఉన్న వాళ్ళకి మంటల్లాగా తిమ్మిరి అంటాం, జోమ్ పట్టినట్లా తిమ్మిరి పట్టినట్లా ఉండడం, అదేవిధంగా ఏదో సూదులతో గుచ్చినట్లా చిమ్మలు కొరికినట్లు ఉండడం, ఇట్లా ఉంటే మనకు నరాలకు సంబంధించిన ప్రాబ్లం.
నొప్పిలాగా ఉంటే కీళ్ళ కీళ్ళు మొత్తం నొప్పులు ఉంటే అవి కీళ్ళ నొప్పులకు సంబంధించిన ప్రాబ్లం. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ముఖ్యంగా కీళ్ళ నొప్పులు పొద్దున్న లేసుకునే ఎక్కువ ఉంటాయి. పొద్దున్న లేసుకునే ఈ కీళ్ళ కీళ్ళు అన్ని వాపులు వచ్చినట్లు నొప్పి వచ్చినట్లు పొద్దున్న టైట్ ఉన్నట్లు ఉంటుంది. నరాల నొప్పులు అలా ఉండదు అనమాట. టైంకి యూజువల్గా టైంకి సంబంధం ఉండదు. మెయిన్గా నొప్పి కంటే కూడా తిమ్మిరి పట్టినట్లు జోన్ పట్టినట్లు ఈ రకంగా ఉంటే అవి నరాల నొప్పులు అయి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు కొంచెం అర్థమైంది అనుకుంటాను కీళ్ళు నరాలు వాటి నొప్పులు ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలో. మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా దీని గురించి కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం.